చెప్పండి మనమీదికి లేచినప్పుడు మనుషులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనలను వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుదురు ప్రాణములతోనే వారు మనలను మృంగివేసియుదురు మృంగివేస్తారు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఇక్కడ మనుషులు మనుషులు మన మీదకి లెగిసినప్పుడు యెహోవా ఆస్తము మనకు తోడుగా ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను వారి కోపము వారి ఉద్రేకము మనల ఏం చేస్తారు చెప్పండి ప్రాణాలతోనే మింగేయాలని ప్రాణములతోనే మింగివేయాలనుకుంటారు వారి కోపం తీరాలని కానీ దేవుడు ఏ మనుషులకు తోడై ఉంటాడో ఆ మనిషిడు ఎంతో ధన్యుడు దేవునికి సోదరము హల్లెలూయ కనుక దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ లోకములో మనము సజీవులుగా ఉండేవారము కాదు ఎందుకండి దేవుడు మనల్ని ఎన్నో తప్పుల్లో క్షమించాడు మనలను కరుణించాడు ఆయన దయ మన ఆయుష్కాలమంతా ఉంచుతున్నాడు కానీ మనకు వచ్చిన శ్రమల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు నాకు దూరముగా ఉన్నాడు అనుకుంటాం మనం కానీ దేవుడు ఎన్నడూ మనలను విడవని విడవడండు ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడవడు మన క్రియలు మన ప్రవర్తన మన ఆలోచన సమస్తము ఆయన ఎరిగే ఉన్నాడు నీవు కూర్చుండుట నడుసుట లెగుసుట నీకు యెహోవా మాట నీ నాలుకకు రాకకమునిపే నీ గురించి పూర్తిగా ఆయన ఎరిగి ఉన్నాడు కానీ నీవు ఆ విషయం గ్రహింపలేదు నీవు అనుకుంటున్నావు నేను కొంతకాలం ఇలా ఉంటాను కొంతకాలం ఇలా చేస్తా ఉంటాను కనుక మరి నా విషయం దేవునికి తెలుసా కనుక తెలిసిన ఆయన నేను చేయలే అనుకుంటాం మనం కానీ దేవుడు ఒక రోజు వాటన్నిటిని కూడా మన ముందు పెట్టి వాటిని ఒప్పించి తన రాజ్య మహిమకు నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రణాళిక సిద్ధము చేసిన స్వార్థని వినిపిస్తాడు వినిపించినప్పుడు నీ విననప్పుడు అప్పుడు దేవుని శిక్షకు పాత్రుడిగా పాత్రురాలుగా నీ ఉంటావు కానీ దేవుడు అన్ని విషయాలలో మనకు దేవుడు సహాయముగా ఉన్నాడు ఏ మనిషిడికైనా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన నామమందు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు అంగీకరిస్తున్నాడు కనుకని మనము సజీవులుగా ఉన్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయములో అక్కడ యెహోషువా ఏమంటున్నాడు చూడండి రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి ఇది అయిన తరువాత మోయాబీలను అమ్మోనీయులను చదవండి మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు చదవండి సిరియనుల తట్టు నుండి సముద్రపు ఆవలన నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము ఒకటి నీ మీదికి వచ్చుచున్నది చిత్తగించుము వారు హసనోసీతు తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమునకు వేడుకొనుటకై కూడుకొనిరి యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట
సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బహుకాలము గలవాడవు బహుబలము గలవాడవు నీవు బహు బలము గలవాడవు బలము కలిగిన దేవుడవు పరాక్రమము గలవాడవు పరాక్రమము కలిగిన దేవుడవు నిన్ను ఎదిరించుటకు ఎవరికి నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు బలము సాలదు నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి నీ జనులైన ఇశ్రాయేలీల ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి తోలివేసి నీ స్నేహితుడైన నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన దీనిని నీవు శాశ్వతముగా ఇచ్చిన ఇచ్చిన మా దేవుడవు నీవే ఆ దేవుడవు నీవే నీవే దేవునికి స్తోత్రము హల్లెలూయా యెహోషాపాతు ఎందుకంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడు యెహోషాపాతు నీతిమంతుడిగా ఉన్నాడు అతని మీదకి సిరియనులు ఒక దండు బయలుదేరింది సిరియనుల నుండి అనేక మంది జనులు యెహోషాపాతు మీదకి వెళ్ళాలి అని వారు ఆలోచన చేసి వారేం చేశారు చెప్పండి ఆ యెహోషాపాతు పట్టణమును ముట్టడి వేశారంట ముట్టడి వేసి యెహోషాపాతును ఏదైనా సరే అతన్ని జయించాలి అని చెప్పి ఆలోచన కలిగి ఆయన మీద వారు దండు దండుగా దిగినప్పుడు యెహోషాపాతు ఏమి చేయాలో అర్థం కాలేదు ఏం చేశారు చెప్పండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యందు ఏం చేశారు చెప్పండి భయభక్తులు కలిగిన వాడు దేవుని మీద మనస్సు కలిగి నా దేవా నా దేవుడు నీవే మా పితరులను రక్షించిన దేవుడు నీవే మమ్మలను కాపాడే దేవుడు నీవే ఆ దండును ఎదిరించడానికి మాకు శక్తి సాలనే సాలదయ్యా ఈ లోకములో మనుషులు మా మీదకి లేచినప్పుడు మా పితరులకు సహాయం చేసిన దేవుడు ఈరోజు మాకు కూడా నీవే సహాయము చేయాలి కనుక ఆ దండును ఎదిరించే శక్తి మాకు లేదయ్యా కనుక వారు ఎంతో భక్తిహీనులు కనుక వారి మీద మేము పోరాడలేమయ్యా వారిని ఎదిరించే శక్తి మాకు లేనే లేదు దేవునికి సోదరము హల్లెలూయా అప్పుడు యూదా వారందరినీ కూడా సమకూర్చి అక్కడ యెహోషాపాతు ఏం చేశారు చెప్పండి దేవుని మందిరములోనికి వెళ్ళి వారందరూ కూడా కలిసి మనము ఉపవాసము ఉందాం ఉపవాసముతో దేవుని సన్నిధిలోకి వెళదాం దేవుడు మన ప్రతి ఒక్క శోధన తప్పిస్తాడు మనుషులు మనకు ఎన్ని అపాయాలు వారు తలపెట్టినా ఎంత బలవంతులైనా మన పితరులను కాపాడిన దేవుడు మనలను కూడా కాపాడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ధైర్యం తెచ్చుకోనండి అని చెప్పినప్పుడు జనులందరూ కూడా యెహోషాపాతు మాట విన్నారు చూడండి 12 వాక్యం చూడండి అక్కడ 12 మా దేవా మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా చెప్పండి యుద్ధము చేయటకు మా మీదికి వచ్చు మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు మాకు శక్తి సాలదు ఏమి చేయటకును ఏమి చేయుటకు మాకు తోచదు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను నీవే మాకు దిక్కని ప్రార్థన చేసాను చేశాడు అయ్యా ఆ జనులను జయించడానికి వారి మీద మేము యుద్ధము చేయడానికి మాకు శక్తి సాలనే సాలదయ్యా కనుక మేము ఎంతో బలహీనులమయ్యా ఈరోజు నీ సన్నిధానములో నీ కృపచేత మేము సజీవులుగా ఉన్నామయ్యా దయచేసి మా మీద కనికరించి మా పితరులతో చేసిన వాగ్దానాలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేయగా 17 వాక్యములు ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు లేదు యూదా వారలారా యెరూషలేము వారలారా మీరు యుద్ధ పంక్తులు
తీర్చి నిలువబడుడి నిలబడండి మీతో కూడనున్న యెహోవా మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను దయచేసి రక్షణ మీరు చూచెదరు మీరు చూస్తారు భయపడకుడి భయపడకండి జడియకుడి జడియకండి రేపు వారి మీదికి పోవుడి రేపు మీరు వారి మీదికి పోవుడి పోండి యెహోవా మీతో కూడా ఉండును మీతో కూడా ఉండును ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా కనుక అక్కడ దేవుడు మాట తక్షణమే ప్రవక్త ద్వారా అక్కడ దేవుడు ప్రవచనాన్ని పంపించాడు పంపించి అంటున్నాడు యూదా వారలారా యెరూషలేము నివాసులారా యెహోషాపాతు అయా ప్రజలారా యెహోషాపాతు రాజా ఈ యొక్క యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు ఈ యుద్ధము మీ పక్షాన దేవుడే చేయాలనిని తీర్మానం చేసుకున్నాడు కనుక ఈ యుద్ధములో మీకు దేవుడు కలగచేయు రక్షణ మీరు కనులారా చూడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మీద ఆధారపడిన వారు దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుని సన్నిధిని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు అంటున్నాడు మీరు శత్రువు మీ మీదికి వచ్చినప్పుడు మీరు భయపడన అవసరము లేదు మీ పక్షాన ఉన్న దేవుడు ఎంతో బలవంతుడు కనుక ఆయన ఈ యొక్క పోరాటములో మీ పక్షాన నిలబడుతున్నాడు కనుక ఈ యొక్క పోరాటములో మీరు యుద్ధ పంగులు తీర్చి నిలబడండి అది యుద్ధ పంగులు ఎలా తీర్చమంటున్నాడు చెప్పండి అక్కడ 20వ వాక్యం చూడండి అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి నా మాటలను వినండి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి నమ్ముకొనండి అప్పుడు మీరు మరియు అతడు జనులను హెచ్చరిక చేసెను తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరణలను ధరించుకొని సైన్యము ముందర నడుచుచు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించండి ఆయనను అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను వారిని నిర్మించాడు దేవునికి సోద్రము హల్లెలూయా ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి ఆయనకు కృతజ్ఞత అర్పణలు అర్పించండి కనుక దేవుడు యెహోవా మన పక్షాన నిలబడుతున్నాడు ఆయన సన్నిధిలో ఎలా నిలబడాలో మీరు చెప్పండి పరిశుద్ధ అలంకరణలతో నిలబడండి పరిశుద్ధమైన హృదయముతో నిలబడండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నిలబడండి ఇదిగో మీ శత్రువులతో యుద్ధము చేయడానికి మన దేవుడు మన ముందు నిలబడి ఉన్నాడు ఆయన రక్షణ మీరు కనులారా చూస్తారు మీ పక్షాన చేసే యుద్ధం మీ పక్షాన ఆయన చేస్తున్న యుద్ధము మీరు కనులారా చూస్తారు అని చెప్పినప్పుడు యెహోషాపాతు చెప్పిన మాటలను బట్టి అందరూ కూడా వారు ఎలా నిలబడ్డారు చెప్పండి దేవునిని ఆరాధించే ఎత్తులుగా అతి పరిశుద్ధమైన ఆరాధన చేయడానికి దేవుని సముఖములో ప్రజలందరూ కూడా ఏకపక్షముతో ఏకాత్మతో దేవుని ఏం చేస్తున్నారు చెప్పండి కృతజ్ఞత అర్పణలను అర్పిస్తున్నారు దేవునికి స్తోత్రము అరే ఆ కృతజ్ఞత స్తుతులతో ఆయనను ఆరాధిస్తూ ఉండగా దేవుడు అక్కడ వారిని ఏం చేశాడు చెప్పండి అప్పుడు చూడండి
వారు పాడుచు స్తుతించుచు వారు పాడుటకును వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా వారు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీల మీదను అమోనీల మీదను మోయాబీల మీదను మోయాబీల మీదను షేయేరు మన్యవాసుల మీదను షేయేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరి వారు హతులయ్యరి అమోనీలను అమోనీయులను మోయాబీలను మోయాబీలను షేయేరు మన్యవాసులను షేయేరు మన్యవాసులను బొత్తిగా చంపి బొత్తిగా వారు సంపి నిర్మూలము చేయవలెనని నిర్మూలము చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి వారి మీద వారు పడిరి వారు షేయేరు కాపురస్తులను వారు షేయేరు కాపురస్తులను కడముట్టించిన తరువాత కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు తమలో వారు ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి చంపుకొను మొదలు పెట్టారు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా ఒక సమూహాన్ని వారు సంపారు ఆ తర్వాత దేవుడు ఏం చేశారు చెప్పండి మరలా తిరిగి వారిలో వారికే దేవుడు అక్కడ ఏం చేశారు చెప్పండి విరోధము కలగ చేసాడు కనుక వారిలో వారే అప్పటి వరకు అమోనీయులను సంపిన వారు తిరిగి మరలా షేయీరు వాసులు ఒకరిని ఒకరు సంపుకోవటం మొదలుపెట్టారు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారు ఎప్పుడైతే పాడటం మొదలుపెట్టారు ఎప్పుడైతే దేవుని ఆరాధించటం మొదలుపెట్టారు ఎప్పుడైతే దేవుని ప్రవక్తల మాట నమ్మటం ప్రారంభించి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించారో దేవుడు వారి పక్షాన వారి ఆరాధనలో నిలబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారు ఆరాధించే ఆరాధన మీద దేవుడు ఆస్తినుడై నిలబడ్డాడు తక్షణమే వారి మీదకి వచ్చిన శత్రువులు వారికి వారే సంపుకుని శవములుగా పడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి ఆయన మన మీద మన ప్రే మనము ఎప్పుడైతే ఆయన మాట మీద నిలబడ్డామో ఆయన ఏదైతే మనకు సెలవిచ్చినాడో ఆ మాటను బట్టి మనం నడవటానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో దేవుడు అంటున్నాడు మనుషులు మీ మీదకి లేచినప్పుడు దేవుని హస్తం మీకు తోడుగా ఉండకపోతే వారి ప్రాణములతోనే మృంగివేసియుందురు కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు ఏ మనుషులకైతే తోడుగా ఉంటాడో ఆ మనుషుడు గొప్పవాడిగా ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే కీర్తన గ్రంథం చూడండి చూడండి 81:13 వాక్యం చూడండి చూడండి కీర్తన గ్రంథము 80:13 చూడండి అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల నా మాటలను వారు వినిన యెడల ఇశ్రాయేలు ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల నా మార్గమును మీరు అనుసరించిన యెడల ఎంత మేలు మీకు ఎంత మేలు అప్పుడు నేను అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను నేను వేగిరమే వారి శత్రువులను వారి శత్రువులను అణగదొక్కుదును అణగదొక్కుతాను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఎంత మేలు కనుక వేగిరమే వారి మీదకి వచ్చిన శోధన వారి మీదకి వచ్చిన అపాయము దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఆ శోధన నుంచి వారికి మేలును కలగజేస్తాడంట కనుక దేవుని సట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుని మాట ఎప్పుడైతే వింటామో దేవుని సన్నిధిలో మనకు కలిగిన ఆపదను బట్టి ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఎప్పుడైతే ఆయనను ఆరాధన చేస్తామో దేవుడు అంటున్నాడు వారి శత్రువులను దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ చదవండి వారి శత్రువులను నేను అణగదొక్కుదును అణగదొక్కుస్తాను అంటున్నాడు వారి శత్రువుల మీద ఆయన యుద్ధము చేస్తాడు వారితో ఉంటాడు ఆయన వారిని నడిపిస్తాడు కనుక వారి మీద ఆయన ఏం చేస్తాడు చెప్పండి మన పక్షాన ఉండి మన విరోధులను ఆయన అణిసివేస్తాడు అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది చూడండి కీర్తన గ్రంథము 106:13 వాక్యములో
దేవుడు అక్కడ ఏమన్నాడు చూడండి కీర్తన గ్రంథము ఐనను ఐనను వారు ఆయన కార్యములను ఐనను వారు ఆయన కార్యములను ఆయన కార్యములను వెంటనే మరచిపోయి వారు వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచన కొరకు ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టుకొనకపోయి కనిపెట్టుకొనకపోయిరి అరణ్యములు వారు బహుగా ఆశించిరి ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి దేవుని వారు శోధించిరి శోధించారంట మన పితరులు ఆయన శ్రమలో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు చెప్పండి విడిపించాడు వారికి తోడుగా ఉన్నాడు వారి శత్రువుల మీద ఆయన పోరాడాడంట కానీ ఆయన ఆశ్చర్య కార్యములు చూసిన ప్రజలు ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకోలేదు ఆయన మాట వినలేదు శ్రమ తీరింది వేదనలు పోయిని కానీ వారు ఏం చేశారు చెప్పండి దేవుని యొక్క ఆలోచనలు వారికి రానే రావటలేదు దేవుని తలంపులు వారికి ఎందుకంటే వారు చుట్టు కాపుదలగా ఉన్న దేవుని ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకోవట్లేదు ఏం చేస్తున్నారు చెప్పండి వారు సునీతి మార్గాలలో నడుస్తున్నారు కనుకనే దేవుడు వారికి వారు బహుగా ఆశించిన అరణ్యములో వారు ఏం చేశారు చెప్పండి శోధించబడ్డారు దేవుని చేత శోధించబడ్డారు ఆ అరణ్యం భీకరణ్యం అలాంటి అరణ్యములో దేవుడు వారికి ఆహారాన్ని బండ నుండి నీరు అలాగే వారికి కావలసిన మాంసము ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు కలగజేశాడు ఆ అరణ్య మార్గము ఆ అరణ్యములో వెళ్తూ ఉండే ఎంత భీకరముగా ఉంటదో ఎందుకంటే ఆ అరణ్య మార్గములో ఇటు అటు పర్వతాలు ఉంటాయి ఆ ఇసుక ఎడారిలో వెళ్తున్నప్పుడు ఆ ఇసుకలోనే అనేక సర్పాలు ఉంటాయి అనేక సర్పాలు కనుక మనకు చూస్తుంటే ఆ ఇసుక చాలా ఎందుకంటే పైన పొరలు అలా కట్టి ఎంతో ప్రశాంతతగా ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు అన్నట్టుంటుంది కానీ దానిలో విష సర్పాలను అక్కడ దేవుడు ఉంచాడు ఆనాడు దేవుని మీద తిరగబడిన ఇశ్రాయేలీయులు అందరూ కూడా విష సర్ప కాటుకు గురి అయి వారందరూ కూడా కొంతమంది అక్కడ సంహరింపబడ్డారు దేవునికి సోదరము హల్లెలూయ అలాంటి ఒక అరణ్యములో మన దేవుడు తేళ్లను పాములను అనసివేసి మన పితరులను ఆయన మేఘ స్తంభములో నడిపించాడు వారికి బండ నుండి తేనె లాంటి నీరునిచ్చాడు అలాగే అలాంటి ఒక ఆహారాన్ని తిన్న మన యొక్క పితరులు ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకొనలేదు దేవునికి సోదరము అలా చూడండి 35 చూడండి అదే వాక్యం కీర్తన గ్రంథము అన్యజనులతో సహవాసము చేసి వారు అన్యజనులతో సహవాసము చేసి సహవాసము చేసిరి వారి క్రియలు నేర్చుకొనిరి వారు అన్యజనుల క్రియలను వారు నేర్చుకొనిరి నేర్చుకొని ఉన్నారంట వారి విగ్రహములకు పూజ చేసిరి విగ్రహములకు వారు పూజ చేసిరి పూజ చేసిరి అవి వారికి ఉరియాయెను ఉరియాయెను అన్యజనులతో సావాసము చేయొద్దని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సావాసమే చేశారు ఆ క్రియలనే వారు నేర్చుకున్నారు కనుక దేవుడు వారు ఏదైతే మీకు అపాయం ఉంటుందో నా సన్నిధికి వచ్చి నా రక్షణ అనుభవించి నా రక్షణను ఆనందాన్ని పొందిన తరువాత మీరు అన్య జనులతో కలవవద్దు అని చెప్పాడు అన్య జనుల సావాసం చేయవద్దు అని చెప్పాడు కానీ వారు ఏం చేశారు చెప్పండి అన్య జనుల సావాసం చేసి వారి క్రియలను వారు నేర్చుకొని ఉన్నారంట దేవునికి కోపాన్ని పుట్టించారు దేవునికి సోదరము అలా కనుక చూడండి చూడండి ఓషియా గ్రంథము 7:8 చూడండి ఓషియా గ్రంథము ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను అన్యజనులతో కలిసిపోయెను కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడాయను అప్పము వంటి వాడిగా ఆయను అన్యులు అతని బలమును మృంగివేసినను అన్యులు అతని బలమును మృంగివేసినను మృంగివేసినను అది అతని
దానికి తెలియకపోయెను అతనికి అవి తెలియకపోయెను తన తల మీద నెరసిన వెంట్రుకలు కనపడుచున్నను కనపడుచుండినను అది అతనికి తెలియదు అతనికి తెలియటలేదు ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడయ్యాడంట ఎఫ్రాయిము అనగా దేవుని యొక్క బిడ్డలు దేవునితో ఏర్పాటు కలిగిన వారు అలాంటి వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన తక్షణమే అన్యులతో కలిసిపోయారు వారు అన్యులలో వారి సావాసాన్ని నేర్చుకున్నారు వారి అలవాటులలో వారు పాలిభాగస్తులయ్యారు దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని అప్పములాగా మాడిపోయాడు ఎందుకండి ఒక పక్కన కాలిపోయి ఉంది ఒక పక్కన కాలకుండా ఉంది అలాంటి వాడిగా ఎఫ్రాయిము మారిపోయాడు కనుక ఎఫ్రాయిము బలమంతా కూడా ఏమైంది చెప్పండి క్షీణించిపోయింది దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడి ఇచ్చిన వరాలు పోయిని దేవుడు ఏయైతే మరలా తిరిగి అతనికి ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన సన్నిధిలో నమ్మకస్తుడిగా ఒక ఆశీర్వాదంగా ఉంచాడు ఆ బలమంతా కూడా ఏమైంది చెప్పండి పోయింది ఎఫ్రాయిము మామూలు మనిషి అయిపోయాడు కనుక ఎఫ్రాయిము తల వెంట్రుకలు మెడిసిన వాడిగా ఉన్నాడు ఉన్నాడు అంటే అతని తల మీదకి కీడు వచ్చిన తెలియని వాడిగా ఉన్నాడు కనుక అతని మీద ఏ కీడు వస్తుందో ఏదో తెలియని వాడిగా అయిపోయాడు ఎందుకని అయిపోయాడంటే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఏదైతే మీరు నాకు సన్నిధిలో దూరము కాకుండా ఏ సావాసాన్ని మీ వద్దకు రాకూడదో ఆ సావాసములో మీరు వారితో కలిసి ఉండకూడదని దేవుడు చెప్పి ఉన్నాడు ఆ వారితో కలిసి వారితో ఒక మెల్ల వారి జీవితంలో వారిని ఆరాధిస్తూ అన్య దేవతలకు బలి అయి అన్య దేవతలకు ఆరాధిస్తే మనుషులుగా వారు మారిపోయారు దేవుడు అక్కడ ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని ఒక అప్పము వలె మారిపోయాడు దేవునికి సోదరము అలా